ప్రేక్షకులకు స్వాగతం. తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు బర్నింగ్ సమస్యగా పోడు భూముల సమస్య అనేది తీవ్రంగా ఉంది. ఈ సమస్య గురించి మాట్లాడేందుకు సిపిఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు పోతినేని సుదర్శన గారు, అఖిల భారత రైతు కూలీ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కిచ్చెల రంగయ్య గారు మన మిట్టి 9 టీవీ స్టూడియోకి వచ్చి ఉన్నారు. వారిని ఈ సమస్యకి పరిష్కారాల గురించి, సమస్య తీవ్రత గురించి మనం అడిగి తెలుసుకుందాము. నమస్తే సుదర్శనరావు గారు. నమస్తే రంగయ్య గారు. ఇప్పుడు అటవీ హక్కుల చట్టానికి కొత్త అర్థం తీసుకొచ్చే విధంగా గారు మీరు చెప్పండి. మీరు భద్రాచలం లాంటి ఏజెన్సీ ఏరియాలో నివసిస్తున్నారు, ఎక్కువ గిరిజనులకు సంబంధించినటువంటి వాళ్ళ సమస్యల మీద ఎన్నో ఆందోళన కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఒక ఈ అటవీ హక్కుల చట్టానికి సంబంధించినటువంటిది, అంటే యూపీఏ గవర్నమెంట్ది ఇచ్చినటువంటి చట్టాన్ని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రిగా రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు అమలు చేసిండు. చాలామంది పోడు రైతులకు పట్టాలు ఇచ్చారు. మరి కోరి తెచ్చుకున్నటువంటి తెలంగాణలో మళ్ళీ కొత్త అర్థం తీసుకొచ్చేటటువంటి పోడు రైతులకి మళ్ళీ పట్టాలు ఇవ్వకపోగా మళ్ళీ బయటికి పంపించేటటువంటి చర్యలు చేపడుతున్నాడు అనేటటువంటి ఆరోపణలు చేస్తున్నారు. అసలు ఈ చట్టానికి సంబంధించినటువంటి దాని అర్థం ఏంటో మీరు ఒకసారి వివరిస్తే. అటవీ హక్కుల చట్టం అనేది ఇప్పటికే ఏజెన్సీలో తరతరాలుగా నివసిస్తున్నటువంటి ఆదివాసీలు, ఆదివాసీయేతర పేదలు బ్రతుకుతున్నటువంటి వాళ్ళకి పట్టాలు ఇవ్వాలి, వాళ్ళు ఎక్కడ ఉంటే అక్కడే ఇవ్వాలి అని చెప్పి దాంట్లో ఉంది. అది ఏ భూమి అయినా కావచ్చు, రిజర్వ్ కావచ్చు, లేదా వన్యముఖ పరిరక్షణ ప్రాంతం కావచ్చు, లేదా నాన్ రిజర్వ్ కావచ్చు, ఏదైనా కావచ్చు అక్కడ ఇవ్వాలి అని చెప్పి ఆ చట్టంలో చెప్తుంది. 10 ఎకరాల వరకు ఇవ్వాలి అనేది వాళ్ళు ఖచ్చితంగా చెప్తున్నారు. అయితే ఆ చట్టాన్ని అమలు చేయాల్సినటువంటి బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వాల మీద ఉంది. తెలంగాణ ప్రభుత్వం అమలు చేద్దాము అని కూడా వాళ్ళు చెప్పారు. తెలంగాణ తెచ్చుకున్నది కూడా, ఆశించింది కూడా ప్రజలు అదే. కానీ అలాంటి ఆశలు అడియాసలు చేసినటువంటి కేసీఆర్ ఇవాళ చట్టానికి భిన్నంగా మాట్లాడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఆ స్ఫూర్తికి భిన్నంగా మాట్లాడుతున్నాడు. తను చెప్పేది ఏంటంటే ప్రజా ఉద్యమాల ద్వారా ఒత్తిడి గురయ్యి, లేదా రాజకీయంగా తన స్వప్రయోజనాల కోసం కూడా ఇవాళ చట్టాన్ని, అటవీ హక్కుల చట్టం ప్రకారం నేను పట్టాలు ఇస్తానని చెప్పి మాట్లాడుతున్నాడు. కానీ నిన్న 23వ తారీఖున వాళ్ళు ప్రకటించిన ప్రకటనలు చూస్తే మాత్రం కాల పరిమితిలో ఎప్పటి వరకు నువ్వు పట్ట ఇదే ఈ పోడు పట్టాలు ఇస్తావో చెప్పలేదు. వచ్చే నెల 8వ తారీఖు నుంచి డిసెంబర్ 8వ తారీఖు వరకు మెమొరాండాలు, పిటిషన్లు తీసుకుంటా అని చెప్పి అన్నారు. కానీ మరి ఎప్పటి వరకు నువ్వు పట్టాలు ఇస్తావు, ఏ తేదీ స్టార్ట్ చేస్తావు ఇవ్వటానికి అనేది కూడా కాల పరిమితి ఏమీ లేదు. తర్వాత ఏజెన్సీ ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళని ఒక ఎక్కడున్న వాళ్ళకి అక్కడ ఇస్తాననేది చట్టం ప్రకారం మాట్లాడటం లేదు. చట్టానికి భిన్నంగా, విరుద్ధంగా, స్ఫూర్తికి విరుద్ధంగా ఏదో ఒక కడకి రోడ్డు పక్క పాయింట్కి తీసుకొచ్చేసి వాళ్ళకి ఏవేవో మౌలిక సౌకర్యాలు కలిగించి వాళ్ళని అక్కడ చేర్చాలని మాట్లాడుతుంది. ఇది రోడ్డు పక్కనే తీసుకొస్తే రోడ్డు పక్క భూమి ఉండాలి కదండి, భూమి ఉండాలి. తర్వాత అది చట్టం ముందు చట్టానికి విరుద్ధమైనటువంటి అంశం. చట్టంలో ఖచ్చితంగా చెప్పింది ఏంటంటే వాళ్ళు ఏ భూమి అయినా కానివ్వండి, వాళ్ళు చేసుకుంటా ఉంటే వాటికి అక్కడ పట్టాలు ఇవ్వాలని చెప్పి ముందుగా వాళ్ళు చెప్పినటువంటిది. వాళ్ళు తరలించాలంటే కూడా వాళ్ళు కొన్ని పద్ధతులు చెప్పారు. వాళ్ళకి అన్ని సౌకర్యాలు ఏర్పరిచిన తర్వాత, పరిహారం ఇచ్చేశాక, ఆల్టర్నేటివ్ చూపించిన తర్వాతనే వాళ్ళని తరలించాలి తప్ప లేకుంటే తరలించకూడదు. వివాదం ఉంటే కూడా అది సెటిల్ అయిన తర్వాతనే కదిలించాలి, లేకపోతే కదిలించకూడదు అని చెప్పి అట్లా 3 రకాల విషయాలు వాళ్ళు చట్టంలో చెప్పారు. అంత చక్కగా చెప్పినటువంటి దాంట్లో 100% కరెక్ట్ ఉందని నేను అంటలేదు. దాంట్లో కొన్ని లోపాలు ఉన్నాయి, కానీ ప్రజలకి, ఆదివాసీలకు అవసరమైనటువంటి అంశాలు కూడా అందులో ఉన్నాయి. వాటికి భిన్నంగా కూడా, ఆ స్ఫూర్తికి భిన్నంగా కేసీఆర్ మాట్లాడి ఈ కొత్త సమస్యలను సృష్టించే పద్ధతి అనుసరిస్తామన్నాడు. అది కరెక్ట్ కాదు. మేము కోరేది ఏంటంటే ఎక్కడ వాళ్ళకి అక్కడే ఇవ్వాలి. ఈ నిర్ణయించే పద్ధతి కూడా గ్రామ స్థాయిలో కమిటీలు వేసి వాళ్ళకి పోడు వాళ్ళతో ఇవ్వాలి. పోడుకు సంబంధం లేని వాళ్ళతో కూడా కమిటీలు, దొంగ కమిటీలు కూడా వేసి అట్లా తిరస్కరించిన ఇది కూడా ఉంది. అట్లా కాకుండా పోడుకు సంబంధించిన వాళ్ళతో కమిటీలు వేయాలి, అక్కడే నిర్ణయించాలి. ఆ విధంగా చేస్తే న్యాయం జరుగుతుంది. ఎక్కడ వాళ్ళకి అక్కడే ఇవ్వాల్సినటువంటి అవసరం.
గిరిజనేతరులకు కూడా ఏమైనా పొడి భూమి ఉందనుకోండి వాళ్ళకి కూడా పట్టాలి వాళ్ళకి కూడా మూడు తరాల చట్టంలోనే ఉంది మూడు తరాలు ఉండుంటే మాత్రం దాని ఆధారం ఉంటే మాత్రం ఇవ్వాలి ఈ కులము ఆ కులము అనేది కూడా వాళ్ళు ఏం అది చూడలేదు అది అట్లా అమలు చేస్తే మంచిది కానీ ఇప్పుడు అట్లా కాకుండా ఆ కోయళ్ళు పోయినప్పుడు శుద్రాల మీద చెప్తున్నారు శుద్రాలు పోయినప్పుడు కోయళ్ళ మీద పెడుతున్నారు ఇట్లా వైరుధ్యం పెట్టేసి ఎవరికి ఈ పోడు భూములు తక్కువకుండా చూసుకుంటున్నారు ఎడతిరిగి వాళ్ళ సెట్ల జట్లని చేయటం నాన్సటం సాగదీయటం అనేది దీన్ని అమలు చేయకుండా చూడటం అనమాట ఈ విధంగా ఉన్నారు ఇందులో ఈ అర్థం ఉంది కనుక మేమనేది ఏంటంటే ఈ చట్టాన్ని తక్షణమే అమలు చేయాలి కాలపరిమితి విధించాలి అట్లా ఇంకో కొత్త సమస్య కూడా ఆ తల్లింపు తీసుకొస్తున్నాడు ఈ మన గుత్తుకోయలు అని చెప్పి ఉన్నారు వాళ్ళు నాకు తెలిసి ఆ చంద్రాపూరు ఆ గోండు రాజ్యంలో మన భద్రాచలం ఏరియా ఇవంతా కూడా ఏజెన్సీ ప్రాంతాల్లో కలిసికట్టు ప్రాంతాల్లో భాగంగా వాళ్ళు నివసించారు వాళ్ళ పరిపాలన చేశారు వాళ్ళు అలాంటి వాళ్ళు నా చిన్నతనం నాకు ఇప్పుడు 60 సంవత్సరాలు వచ్చినాయి అప్పటి నుంచి నేను చూస్తున్నాను వాళ్ళు అటు ఇటు తిరుగుతూనే ఉన్నారు నివాసాలు అక్కడ ఉంటారు ఇక్కడ ఉంటారు వాళ్ళు ఎక్కడ ఉంటే అక్కడ బ్రతుకుతారు ఈ మధ్య కాలంలో కొంత అభివృద్ధి కాలం మారింది కాబట్టి వాళ్ళు కూడా స్థిరమైనటువంటి జీవనాలు సాగిస్తున్నారు వ్యవసాయాలు దాదాపు 9 రకాల పంటలు పండిస్తున్నారు ఇల్లు వాకిలి గుడ్డు గోత అంతా వాళ్ళు మంచిగా పకడ్బందీగా గ్రామాల్లో వాళ్ళు ఉంటున్నారు భూములు చేసుకుంటున్నారు సాగు చేస్తున్నారు అలాంటి వాళ్ళకి పట్టాలు ఇవ్వాల్సింది పోయి గుర్తించాల్సింది పోయి వాళ్ళు ఎస్టీలు ఎస్టీ సర్టిఫికెట్లు ఇవ్వలేరు ఇంతవరకు దానివల్ల చాలా నష్టపోతున్నారు అంతేకాకుండా వీళ్ళు మా వాళ్ళు కాదని కూడా ప్రకటించారు మరి ఇది చాలా విచిత్రమైనటువంటి విషయం ఇది రాజ్యాంగ స్ఫూర్తికి కూడా భిన్నమైనటువంటిది కనుక అలాంటి తప్పుడు విధానాలు మానుకొని వాళ్ళకు కూడా ఇక్కడ బ్రతకటానికి అవకాశం ఉండాలి జీవించడానికి రాజ్యాంగంలో ఉంది ఈ చట్టంలో కూడా ఆ విషయాలు చెప్తున్నారు అట్లా రాజ్యాంగానికి భిన్నంగా అటవీ హక్కుల చట్టానికి భిన్నంగా తను మాట్లాడుతూ ఇది ఒక రకంగా మోసం చేసే టక్కరి మాటలు తప్ప మరొకటి కాదు అలాంటి మానుకొని ఈ అటవీ హక్కుల చట్టాన్ని అమలు చేసి ఖచ్చితంగా 10 ఎకరాల వరకు ఇవ్వాలి దాడులు ఆపాలి కేసులు ఆప్ చేయాలి ఈ కమిటీలు గ్రామ కమిటీలు కూడా అక్కడే నిర్ణయించాలి సంబంధితులే ఆ కమిటీలో గ్రామ కమిటీల్లో ఉండాలి అట్లా చేస్తే ఈ సమస్య పరిష్కారం అవుతుంది నిపుణులు కూడా ఆ విధంగా సూచిస్తున్నారు అసలు సమస్య వచ్చేది కూడా ఈ ఇంత మండుతున్న సమస్య బర్నింగ్ ఇష్యూ కావటానికి కూడా కారణం చట్టాన్ని అమలు చేయకపోవటం వల్లనే ఈ చట్టాన్ని అమలు చేయటం అంటే ఆల్రెడీ సాగులో ఉన్న భూములకి పట్టాలు ఇష్యూ చేయదు అది ఇవ్వటమే తప్ప కొత్తగా భూములేం పంచటం లేదు అడవులేం నాశనం కావట్లేదు అడవులు నాశనం అయింది సుదర్శన్ గారు చెప్పినట్టుగా ఐటీసీ లాంటి వాళ్ళ ఆ కంపెనీలు ఇప్పుడు పార్లమెంట్ మొన్న ఈ మధ్య కాలంలో ఒక లెక్క చెప్పింది ఈ 30 సంవత్సరాల కాలంలో దాదాపుగా 15,000 చదరపు కిలోమీటర్లు మొత్తం అభివృద్ధి పేరుతో ధ్వంసమైంది 14-15 సంవత్సరాల కాలంలోనే 46,000 హెక్టార్లు నాశనమైంది ఇట్లా పోలవరం పేరుతో 50,000 హెక్టార్లు నాశనం అవుతుంది గుట్టలు పోతున్నాయి అడవులు పోతున్నాయి గ్రామాలు పోతున్నాయి పర్యావరణాలు పోతున్నాయి ఇప్పుడు వీళ్ళు చెట్లు పెంచుతున్నాం అనే పేరుతోటి ఉన్న అడవిని నరికేసి బుల్డ్రోజర్లు తీసుకురావటం వాటిని స్మాష్ చేయటం దానికి ఒక పెట్టుబడి మళ్ళీ కొత్తగా ఏవో పనికిరాని చెట్లు వేస్తున్నాయి యూకలిప్టస్ అని దాంట్లో చీమలు కూడా బతకవన్నమాట చీమ అన్ని బ్రతకటమే ప్రాణకూటంతగా బ్రతకటమే పర్యావరణం నీళ్లు మొత్తం అక్కడ పీల్చేస్తుంటాయి మంచిగా సహజమైనవి అక్కడ పురుగు బూసి కుందేళ్ళు జంతువులు అనేకం ఉంటాయి ఈ జనానికి కూడా ఉపయోగకరమైన కట్టె ఇవన్నీ కూడా ఇట్లా వంట చెరుకు కోసం ఇవన్నీ కూడా ధ్వంసం చేసి దానికి ఒక డబ్బులు ఖర్చు పెట్టి కొత్త వాటి కోసం మళ్ళీ డబ్బులు ఖర్చు పెట్టి ఇవన్నీ కూడా అడవులు పెరగటానికి కాదు కంపెనీలకు ఇవ్వటానికి మళ్ళీ ఇట్లా మన రాష్ట్రానికి సంబంధించిన నిధులు కంపెనీ నిధులు పాడు చేస్తున్నాడు పర్యావరణ పరిరక్షణ అనేది బోగస్ అన్నమాట దీన్ని నమ్మొద్దు ఖచ్చితంగా అటవీ హక్కుల చట్టాన్ని అమలు చేస్తే చాలా వరకు సమస్య పరిష్కారం అవుతుంది అది సుదర్శన్ గారు మీరు చెప్పండి నా పేరు కెచ్చల రంగయ్య గారు మీరు చెప్పండి ఇప్పుడు నిన్న కేసీఆర్ గారు ప్రకటించిన దాని ప్రకారం అడవిల నుంచి ఖాళీ చేయకపోతే నేను ఇచ్చిన దగ్గర మీరు ఉండకపోతే మీ మీద పీడీ యాక్ట్ కేసులు పెడతామని చెప్పి కూడా స్వయంగా ముఖ్యమంత్రి ప్రకటించారు ఒకవేళ అదే పరిస్థితి వస్తే ఏంటి ఎప్పటి నుంచో బ్రతుకుతున్నటువంటి ఆదివాసీలు పేద ప్రజలు ఎన్ని దౌర్జన్యాలు చేసిన ప్రభుత్వం వైపు నుంచి ఎంత దాస్తికాన్ని ప్రదర్శించినా వాళ్ళు లొంగటానికి జడవటానికి వాళ్ళు సిద్ధంగా లేరు వాళ్ళకి సహజంగా ఉన్నటువంటి హక్కు వాళ్ళకుంది కనుక చట్టం కూడా ఉంది రాజ్యాంగం కూడా చెబుతుంది
అట్లా కేసీఆర్ కూడా నాకు ఆదివాసీలంటే ప్రేమ ఉంది, వాళ్ళు అడవులను పాడు చేయరు, చెట్లని అడవులుగా నరకరు అని ఇటు అటు మాట్లాడుతూ ఉన్నాడు. ఏది నమ్మాలనో అర్థం కాను మాట్లాడుతున్నాడు. అందుకనే ఇప్పుడు కేసీఆర్ ఏం మాట్లాడాడు అన్నది పక్కకి పెడితే ఈ జనం కూడా భూములు నిడిచిపెట్టి, ఎందుకంటే వాళ్ళకి అవి జీవనాధారం అడవులు కనుక వాళ్ళు ప్రభుత్వం ఏమి చేసినా విడవరు, వాళ్ళు అక్కడే ఉంటారు, వాళ్ళకి మేము ఖచ్చితంగా అండుంటాము. ఈ ప్రభుత్వం అలాంటి ప్రయత్నాలు చేస్తే మేము ఒప్పుకోం, ప్రజలు కూడా ఒప్పుకోరు, ఖచ్చితంగా ప్రతిఘటించి తీరుతామని కూడా చెప్తాం. అయితే మరి ఈ పోడు భూములకు సంబంధించినటువంటి వాళ్ళకి ఏదైనా పట్టాలు ఇవ్వాల్సి వచ్చినా, లేకపోతే ఇప్పుడు బయటికి తీసుకొచ్చి ఏదన్నా భూమి చూపించాల్సి వచ్చినా, ఆ నియోజకవర్గ ఎమ్మెల్యేలకి ఈ బాధ్యతలు అప్పగించే అవకాశం ఉందనేది తెలుస్తుంది. అలా ఇస్తే సమస్యకి ఏమైనా పరిష్కారం అయితే పరిష్కారం దాంతో కాదండి. దాంతో ఇదేంటంటే రాజకీయం చుట్టూ తిరుగుతుంది. ఇది వాళ్ళ ఫోన్లో ఉంచుకోవటానికి ఇప్పటిదాకానేమో తన్నటం కొట్టడం వ్యతిరేకంగా గిరిజన వ్యతిరేక విధానాలు అనుసరించారు వాళ్ళు అన్ని రకాలుగా. ఇప్పుడు ఏంటంటే మేము పట్టాలు ఇస్తామనే పేరుతోటి మళ్ళీ వాళ్ళ చుట్టూ తిప్పుకొని నాంచడానికి, పక్కదారి పట్టించడానికి మస్క కొట్టడం తప్ప మరొకటి కాదు. అది సరైన పద్ధతి కాకుండా గ్రామ కమిటీలే పెట్టాలి, అందరు ప్రజల్ని భాగస్వామ్యం చేయాలి, ఆ విధంగా వాళ్ళు హక్కులు ఇవ్వటానికి చర్యలు తీసుకోవాలి తప్ప. అట్లా అడవుల రక్షణకు సంబంధించి నిపుణులు ఇప్పటికే అనేక సూచనలు చేస్తున్నారు. ఆ సూచనలు పాటిస్తే అడవులు రక్షించబడతాయి, ఇటు భూములు దక్కుతాయి. ఓకే ఓకే. చివరిగా మిమ్మల్ని ఒకటి అడుగుతాను, అడవి ప్రాంతంలో నివసించే మీరు చివరిగా ముఖ్యమంత్రికి ఈ పోడు రైతులకి ఈ సమస్యకి పరిష్కారాన్ని సూటిగా మీరు ఏమి చెప్పగలుగుతారు? మేము అడిగేది ఏంటంటే ఈ చట్టాన్ని అమలు చేయాలి ముందుగా, ఆ తర్వాత కొత్త ప్రతిపాదనలు ఏమైనా తర్వాత మనం వాటికి సంబంధించి ఆలోచించవచ్చు. ఇది సక్రమంగా చిత్తశుద్ధితో అమలు చేయకపోవటం వల్లనే ఈ రాష్ట్రం మొత్తం కూడా ఏజెన్సీ ప్రాంతం మండుతూ ఉంది. అందుకని ముందు ఇది అమలు చేయాలి, చిత్తశుద్ధితో కృషి చేయాలి, కాలపరిమితులతో చేయాలి, అది ప్రజల భాగస్వామ్యంతో చేయాలి, అప్పుడు పరిష్కారం అవుతుంది. కానీ ఇప్పుడు ఇప్పుడు జరుగుతున్నది, ఇప్పుడు ఇప్పటివరకు జరిగింది ఏంటంటే మొత్తం కార్పొరేట్ కంపెనీల కోసం అడవుల నుంచి వెళ్ళగొట్టడానికి, ఆ కుట్రల్ని ఆ కుట్రల్లో భాగంగానే ఈ దాడులు దౌర్జన్యాలు జరుగుతూ ఉన్నాయి తప్ప మరొకటి కాదు. ఇప్పటికీ కేసీఆర్ మాట్లాడే దాంట్లో కూడా అవి దాగి ఉన్నాయనేది మా డౌట్. అది ఇట్లా ఉంటే మాత్రం పరిష్కారం కాదు. అందుకని అఖిలపక్ష సమావేశాలు కూడా పెట్టాలి, ప్రజాప్రతినిధులతోటే మాట్లాడతానని చెప్పి అంటున్నారు, అది కాదు. ఇంకా ఆదివాసీ సంఘాలు ఉన్నాయి, రాజకీయ పార్టీలు ఉన్నాయి, ప్రజలతో కలిసి ఉండే సంఘాలు ఉన్నాయి, వాళ్ళందరితోటి ఎక్కడికక్కడ సమావేశాలు ఏర్పాటు చేసి వాళ్ళ యొక్క సూచనలు సలహాలను కూడా దృష్టిలో ఉంచుకొని ప్రజల భాగస్వామ్యంతో ఈ చట్టాన్ని అమలు చేయాలి. అట్లయితే ప్రశాంతంగా ఈ సమస్య పరిష్కారం అవుతుంది ఒక మేరకు. లేకపోతే మాత్రం కేసీఆర్ మరో కొత్త సమస్యలను తీసుకొచ్చి మరింత అగ్నిగుండం చేయడానికి అవకాశాలు ఉన్నాయి. సరైనది కాదు, దాని ప్రజలు ఆదివాసీలు ఒప్పుకోరు, అది పునరాలోచించాలని కూడా మేము విజ్ఞప్తి చేస్తాం. ఇప్పుడు ఏదో నవంబర్ 8 నుంచి డిసెంబర్ 8 వరకు దరఖాస్తులు తీసుకొని ఏదో పరిష్కారం చూపిస్తానని చెప్పి ఏమిలే, దరఖాస్తులు తీసుకుంటాడు, ఆ తీసుకొని వాటిని పరిశీలించి పట్టాలు ఇస్తానని చెప్పి అంటున్నాడు. దాంట్లో కూడా ఇంకో మాట మాట్లాడలేదు నిన్న. ఎట్లా అంటే నేను 2014 వరకు సాగులో ఉన్న వాటికి ఇస్తాడా, 2005 వరకు సాగులో ఉన్న వాటికి, అది కూడా క్లియర్ లేదు. మేమనేది ఏంటంటే ఈ వామపక్షాలు కానివ్వండి, ప్రజా సంఘాలు కానివ్వండి, ఆదివాసీ సంఘాలు, వాళ్ళ స్వాధీనంలో ఉన్న సాగులో ఉన్న భూములన్నిటికీ పట్టాలు ఇవ్వాలి అనేది మేము డిమాండ్ చేస్తున్నాము. అట్లా ఆ విధంగా పరిశీలించాలి, అందుకు ఆలోచించాలి తప్ప ఏదేదో నేను ఢిల్లీ పోతాను ఏదో మాట్లాడతానంటే మాత్రం పై పైన వాళ్ళ పార్టీ ప్రతినిధుల చుట్టూ తిప్పుకుంటే మాత్రం అది పరిష్కారం కాదు. ప్రభుత్వం ఖచ్చితంగా పునరాలోచించాలి. ఈ చిత్తశుద్ధితో ఇది చేస్తే మాత్రం సమస్య పరిష్కారం అవుతుంది, లేకపోతే పరిష్కారం లేదు. ఆలోచించాలి ప్రజలు కూడా, రాష్ట్ర ప్రజలు కూడా ఈ విధంగా ఆలోచించాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తాం. మీరు ఆదివాసీ కదా, మీ ఆదివాసీ ప్రజలకు ఏం పిలిపిస్తారు? మేము వాళ్ళని కోరేది ఏంటంటే ఇప్పటి వరకు మనకి బ్రతకటానికి ఆ భూములే ఆధారం అయ్యాయి, అడవులే ఆధారం అయ్యాయి. అంటే వాళ్ళ జీవనానికి తరతరాలుగా అడవే ఆధారం. అందుకనే అవి వాళ్ళు విడవరు, వాటిని రక్షించుకోవాల్సిన బాధ్యత వాళ్ళకు ఉంది. ప్రభుత్వం కూడా ఈ తప్పుడు విధానాలతో మనల్ని నాశనం చేయడానికి చేస్తున్నటువంటి ప్రయత్నాలని తిప్పికొట్టడానికి ప్రజలంతా కూడా సమైక్యంగా చైతన్యంతో ఉండాలి, పోరాటం చేయాలి, ప్రభుత్వం యొక్క తప్పుడు విధానాలను ఎదుర్కోవాలి, భూముల్ని కాపాడుకోవాలి. అట్లా మనం చట్టాన్ని రక్షించుకోవటానికి పోరాటం చేసిన వాళ్ళు అవుతామని చెప్పి పోడు సాగుదారులను కూడా ఆలోచించమని మేము విజ్ఞప్తి చేస్తాం.